Good morning, sir. Oh, Ravaya Ravanara. Kucho. My father Basu naku manchi friend ayya. Inda kuda phone chesi vachevaledani adigadu. Manu nenu vastanu anukunara, raanu anukunara? Adem prashna? Ujjogam kavalsindi neeke kada? Ujjogam kavalante raavali kada? Asalu ee rojullo ujjogalu? Sir, pade pade ujjogam anukandi sir. Kadupulo devinattu untundi. Adevuti ayya? Ujjogam kosam chala maatladtam emiti? Adante sir. ఇంతకి నేను చేయాల్సిన పని ఏంటో చెప్పండి. సేల్స్ మేనేజర్ అంటే ఇంటింటికి తిరుగుతూ? అక్కర్లేదు, అలా తిరిగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సూపర్వైజ్ చేయాలి. చేస్తే నాకేమిస్తారు? జీతం 2500. నేను మీ ప్రోడక్ట్ ని రోజుకి 25,000 అమ్మాలా? నెలకి 4 ఆదివారాలు తీసేస్తే 6,50,000 మీకు వస్తాయా? ఇంత చేస్తే మీరు నాకు ఇచ్చేది ముష్టి 2,500. అన్యాయం సార్. ఇదంతా ఎందుకు గాని? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. షట్ అప్. ఎందుకు సార్? నా దగ్గర ఉద్యోగం కోసం వచ్చిన వాడివి, నా లాభంలో వాట అడుగుతావా? ఆ లాభం నా ద్వారా వచ్చినప్పుడు నేను అడగడంలో తప్పే ఉంది సార్. అయినా నేనేం అడిగాను? ఓ 10-15% అంతేగా. గెట్ అప్, గెట్ అప్, గెట్ లాస్ట్. చూడండి సార్, నాకు హిపోక్రసీ అంటే పడదు. చాలా సిన్సియర్ గా చెప్పాను. కాదన్నారు, బాగా ఆలోచించి చెప్పండి. బాగా ఆలోచించే చెప్తున్నాను. నువ్వు ఇక్కడే కాదు, ఇంకెక్కడా ఉద్యోగ ప్రయత్నాలు చేయకు. ఎందుకంటే నీ ఒంటికి ఉద్యోగం పడదు. ప్లీజ్. ఈ మాత్రం బుద్ధి మా నాన్నకే ఉంటే నాకింత టైం వేస్ట్ అయి ఉండేది కాదు. వస్తా. ఇక్కడేదో ఉద్యోగం ఉంది, వెళ్ళి వెలగబెట్టమని మా నాన్న చెప్తే వచ్చా. ఇప్పుడు ఇంటర్వ్యూ అయింది. కొంపతీస్ నువ్వు కూడా ఇంటర్వ్యూకా? ఈ కంపెనీ మాదే. రా, మా డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను. నీకు జాబ్ గ్యారంటీ. ఇప్పుడు నేను వస్తే మీ నాన్నకి హార్ట్ అటాక్ గ్యారంటీ. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అదంతే. వస్తా. సీరియస్నెస్ లేని లైఫ్ మీనింగ్ లెస్ రమణ. మా డాడీ అంతా చెప్పారు. ఏ జాబ్ చేసుకుంటే తప్ప? ఒకసారి ఆలోచించు. చిన్న పొదరింట్లో నేను నువ్వు ఉంటావట. ఆఫీస్ నుంచి ఈవినింగ్ నువ్వు ఇంటికి రాగానే నీ టీ ఇస్తాను. అప్పుడు నన్ను నీ ఒళ్ళోకి లాక్కొని ఇద్దరం టీ సిప్ చేస్తూ నువ్వు నీ ఆఫీస్ కబుర్లు చెప్తూ ఉంటే వావ్ రమణ, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ డ్రీమ్. స్టాప్ ఇట్ వందన. ట్రాష్ మాట్లాడు. మధ్యతరగతి జీవితం నీకు అందమైన కళ అయితే నాకు పీడ కళ. సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చూపించే మధ్యతరగతి ఆప్యాయతలు, అనురాగాలు నిజ జీవితంలో ఉంటాయనుకోవడం వెర్రితనం. సంపాదన ఉన్న కొడుకుని, లేని కొడుకుని ఒకేలా చూడలేని తల్లి ప్రేమ ఈ మధ్యతరగతి కుటుంబాల్లోనే ఉంటుంది. అసలేం తెలుసా నీకు? నెలాఖరు అంటే తెలుసా? అప్పు అంటే తెలుసా? వడ్డీ అంటే తెలుసా? పెద్దడి జీతం, బారెడు జీవితం, అలా రాజీపడి బతికే బతుకు నాకొద్దు. అంతెందుకు? మీ నాన్న నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడని నమ్మి నేను నిన్ను ప్రేమించలేదు. ఏదో ఒక రోజు నేను అనుకున్నది సాధిస్తాను. అంతవరకు నువ్వు వెయిట్ చేయి. లేదు ఆంధ్ర ఆడపిల్లలాగే నువ్వు కూడా మా నాన్న చచ్చిపోతాడు, మా అమ్మ ఉరేసుకుంటానంది అంటూ రెండు కన్నీటి బొట్లు రాల్చి ఏ మావనో బావనో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. కాదు, వెల్కమ్. హలో 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 హలో, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా కొద్దిగా? తెలీదా? ఆ గుణసు సీన్ గా డెన్ ఉందా? ఆ సీన్ అన్న. ఆ డెన్ ఎదురుకుండా ఉన్న రోడ్ లో రెండో లెఫ్ట్. ఛా, ముఖ్య అడ్రస్ లో రాసే వచ్చుగా. అంటే సులువు కాదురా, అది నీవు పట్ యా ప్రే. మిమ్మల్ని ఇంట్లో ఆడకపోతే గుండుసు సీన్ గా డెన్ కెళ్ళి ఆడుకొని చావచ్చుగా. వాడిని చూసి నేర్చుకోరా. పోనీ వెళ్ళి ఆడుకుంటరా. ఓకే. డెన్ అంతా ప్లే గ్రౌండ్ చేసేస్తున్నారా? వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైపోతారా? ఇదేమైనా కారా? నలుగురిని పెట్టి తోయించడానికి. బయలుదేరేటప్పుడు పెట్రోల్ ఉందో లేదో చూసుకోకర్లేదు. మతిమరుపు లేనోడు మేధావి కాడు. డెత్ అర్థం చేసుకోరు. సర్లే, బైక్ పక్కన పార్క్ చేసి కార్ ఎక్కు. ఎందుకు? పెట్రోల్ బంక్ దగ్గరేగా, నేను వెళ్తాలే. ఓకే బాయ్. ఏంటి నిజంగా వెళ్ళిపోతుంది ఏంటి? ఏయ్ వందన, ఆగో వందన. ఏంటి బుద్ధి లేదా నీకు? అలా వెళ్ళిపోతావేంటి?
పోనీ. డిక్కీలో బాటిల్లో క్యాను పెట్టుంటా డ్రైవర్, వెళ్ళి తీసుకో. అదేంటి అప్పుడప్పుడు నీకు కూడా పెట్రోల్ అయిపోతుంటుందా? ఛీ, నాకు కాదు మా కార్ కి. ఇది చూస్తే లీటర్ అంటున్నావా? ఆగాగు, నువ్విస్తే డెప్త్ ఉండదు, నేనిస్తానులే. పర్స్ ఎక్కడ మర్చిపోయినా? మర్చిపోలేదు, కార్లు పడిపోయింది. చూసేసినట్టుంది. ప్రెస్టీజ్ కి పోజులకి ఏం తక్కువ లేదు, వచ్చి కారెక్కు. ఇదిగో నీ పర్స్. ఓ థ్యాంక్ యూ. ఏంటి రాస్తున్నావు, రామకోట? కాదు, నీ బాకీ 13,500 అయింది. ఓహో,